కాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA463. ఇది విజయవాడ కానూర్లో సేల్కి వచ్చిన ఒక 3BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇది వచ్చేసి టోటల్గా 5 ఫ్లోర్స్, ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్లాట్ మాత్రమే. సో ఫ్లోర్కి కంప్లీట్గా సెమీ ఇండిపెండెంట్ ఫ్లాటు, పక్కన వాళ్ళతో ఎవరితోనూ సంబంధం ఉండదు. సో మీరు కనుక ఒక సెమీ ఇండిపెండెంట్ మోడల్లో ఒక 3BHK ఫ్లాట్ కానూరులో చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని ప్లింత్ వచ్చేసి 1750, కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపి 2200, అండ్ UDS మీ ఫ్లాట్కి మీకు ఇచ్చే స్థలం వచ్చేసి 1750. ఇది పక్క వాస్తుతో నిర్మించారండి. ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. సో ఇలాంటివి మనకు చాలా అరుదుగా ఉంటాయి. సో మీరు కనుక వాస్తులు ఇచ్చే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, ఈస్ట్ ఫేసింగ్ రోడ్డుతో చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. సో ఇది వచ్చేసి మనకి విజయవాడలో బాగా శరవేగంగా డెవలప్ అవుతున్న కానూర్లో మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో సేల్కి వచ్చిన ఒక 3BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్. సో చూస్తున్నారు కదా, మనకి కిందంతా కూడా కంప్లీట్గా పార్కింగ్ ఇచ్చారు, అండ్ ఒక వాచ్మెన్ రూము, అండ్ అలాగే కన్స్ట్రక్షన్ మాత్రం మనకి చాలా నీట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే, అండ్ అలాగే ఈ డీసెంట్ 3BHK ఫ్లాట్స్ అన్నమాట. చాలా స్పేషియస్గా, చాలా నీట్గా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ముందు కారిడర్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు, అండ్ అంతా కూడా మనకి గ్లాస్తో చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, ఇలాంటివి మనకి చాలా అరుదుగా ఉంటాయి. అండ్ అలాగే మనకి కంప్లీట్గా కూడా టైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా చేశారు. సో మీరు కనుక పక్క వాస్తుతో ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మెయిన్ డోర్ చూసారు కదా ఎంత స్పేషియస్గా ఇచ్చారో, అండ్ అలాగే కార్వింగ్ అంతా కూడా ప్రీమియం టెక్తో వాడారు. ఇది వచ్చేసి మనకి హాల్ అండి, లివింగ్ రూము. సో కంప్లీట్ చాలా స్పేషియస్గా జిప్సమ్ సీలింగ్స్ అన్నీ కూడా చేశారు. అలాగే మనకి మెయిన్ టీవీ ప్యానెల్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా వచ్చింది. అండ్ పార్టీషన్ అంతా కూడా వుడ్ వర్క్ చేశారు. సో కంప్లీట్గా వుడ్ వర్క్ చేశారు. అండ్ దేవుడి గది, సో దేవుడి గదిలో కూడా మనకి నీట్గా వుడ్ వర్క్ చేసి వెనకాలంతా కంప్లీట్ టైల్ వర్క్ చేసి చాలా లగ్జరియస్గా ఉంది. సో మనకు అందులో నుంచి మనం డైనింగ్లోకి వెళ్తున్నాం అండి. డైనింగ్ కూడా మనకి కంప్లీట్గా ఆర్చ్ వర్క్ లాగా ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక కామన్ కారిడర్ అనమాట. సో బెడ్రూమ్స్ అన్నిటికీ సపరేట్ చేసేసి ఒక చక్కని కామన్ కారిడర్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము. అండ్ మనకి ప్రతి చోట మనం చూడొచ్చు మొత్తం కిందంతా వైట్ టైల్స్, వుడ్ వర్క్ కూడా చేశారు. అండ్ అలాగే విండోస్ అన్నిటికీ కూడా మనకు చక్కగా గ్రనైట్ ఫ్లో ఇచ్చే ఫ్రేమింగ్ చేశారు. అండ్ సీలింగ్ ప్రతి దాంట్లోనూ ఒక్కో స్టైల్లో తీసుకున్నారు సీలింగ్స్. అండ్ బాత్రూమ్స్ కూడా వెస్టర్న్ స్టైల్లో కంప్లీట్గా మనకి టైల్ వర్క్ చేసేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా నీట్గా ఉన్నాయి. అండ్ బాత్రూమ్లో కూడా మనకి సీలింగ్స్ చేసిచ్చారు. అండ్ మొత్తం అంతా కూడా గుమ్మాలన్నీ కూడా టేక్ గుమ్మాలు పెట్టారు. సో కంపల్సరీ మనకి టేక్ గుమ్మాలు ఏంటంటే చాలా క్లాసీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు మనకి వుడ్ వర్క్ నీట్గా ఉంది. అండ్ అలాగే సీలింగ్స్ కూడా చేశారు. సో 3 బెడ్రూమ్స్ అండి. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ 3 అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా మనకి ఒక్కో బాత్రూము ఒక్కో స్టైల్లో ఇచ్చారు. సో అన్నిట్లోనూ మనకి వెస్ట్రన్ కమోడ్స్ ఉన్నాయి. సో టోటల్గా వెస్ట్రన్ కమోడ్స్తో బాత్రూమ్స్ అన్నీ ఒక్కో స్టైల్లో డిజైన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి చాలా డీసెంట్ 3BHK ఫ్లాట్ అని చెప్పొచ్చండి. అండ్ లొకాలిటీ మాత్రం చాలా నీట్, మంచి లొకాలిటీలో ఉంది. సో మనం 2 బెడ్రూమ్స్ చూసాము, 2 ఆపోజిట్లో ఉన్నాయి. పక్కన వచ్చేసి ఇప్పుడు మనకి 3rd బెడ్రూము. సో 3rd బెడ్రూమ్లో కూడా సేమ్ మనకు అలాగే ప్రతి చోట మనం చూడొచ్చు విండోస్ అన్నీ కూడా మనకి చుట్టూ గ్రనైట్ ఫ్రేమింగ్ చేశారు, UPVC విండోస్. అలాగే బాత్రూమ్స్ అన్నీ కూడా 3 బాత్రూమ్స్లోనూ 3 డిఫరెంట్ స్టైలు. అండ్ అలాగే వెస్టర్న్ కమోడ్స్ చాలా చక్కగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి, 3 బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఫ్రంట్ సైడ్ రోడ్డు, ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అసలు రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్డుతో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, దీని మెయిన్ అడ్వాంటేజ్ అది. అండ్ అలాగే మనకి వుడ్ వర్క్ కూడా చూడొచ్చు చాలా ఎక్కువ చేశారు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. సో డైనింగ్లో కూడా మనకి చాలా వుడ్ వర్క్ చేశారు. అసలు స్టోరేజ్ కూడా ఎనార్మస్ స్పేస్ ఇచ్చారనమాట. సో మీకు ఈ వుడ్ వర్క్ అన్నీ చూసుకుంటేనే చాలా హై అవుతుందండి. ప్రైసింగ్ చెప్తున్నాం కదా, మేము ప్రైసింగ్ వీడియోలో చెప్పాము. మీకు ప్రైసింగ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి, మేము అన్ని డీటెయిల్గా రెస్పాన్స్ ఇస్తాము. సో ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాటు, చాలా నీట్గా కట్టారు. అండ్ అలాగే చెప్తున్నా కదా, ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, అండ్ ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంది. సో మీరు కనుక నిజంగా ఇలాంటి ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే మాత్రం త్వరపడండి, ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంది. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.